హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ శివాలా ఇంకా కొత్త డిజైన్ చూసేద్దాం అనుకుంటున్నారా క్రోషా వర్క్ అయితే వేద్దామని నేనైతే డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే జస్ట్ రింగ్కి నాట్ వేస్తున్నాను నాట్ వేసుకోవడం అందరికీ తెలిసిందే కదా ఓకేనా ఇప్పుడైతే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు అలానే నా ఛానల్ ఇంకోటి స్మార్ట్ సింధు నేమ్ ఉంటుందండి దాన్ని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే డిజైన్ జస్ట్ నేను ఒక చైన్ వేసి బ్లాక్ చేశాను థ్రెడ్ అనేది ఇప్పుడు ఏదైతే మనం నాట్ వేసిన తర్వాత వదిలేసామో ఆ థ్రెడ్ మనం దీంట్లోకి తీసుకుంటూ మనము ఇది హాఫ్ డబుల్ క్రాచెట్ అంటారండి మామూలుగా అయితే నేను అది వేస్తున్నాను హాఫ్ డబుల్ క్రాచెట్ అంటే డెస్ జస్ట్ ఒకసారి నీటిలతో థ్రెడ్ని తీసుకొని ఆ థ్రెడ్ని మళ్ళీ మనము త్రీ త్రీ లూప్స్లో నుంచి ఒకటేసారి బయట ఉన్న థ్రెడ్ని తీయడమే మనము ఇట్లా అంటాము హాఫ్ డీసీ అంటాం అనమాట హాఫ్ డబల్ క్రాచెట్ అని మీనింగ్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏదైతే నేను రింగ్కు ఇలా హాఫ్ డీసీ మొత్తం చుట్టూ వేసుకోవాలి మనకు ఎన్నైతే లింక్స్ పడతాయో అన్ని లింక్స్ వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూసారు కదా మొత్తం నేను హాఫ్ డీసీ నీట్గా రింగ్ చుట్టూ వేసేసాను ఆ రింగ్ అనేది మనకి గోల్డ్ కలర్ కనిపించకుండా మొత్తం థ్రెడ్ తోటి నీట్గా కవర్ చేసి వేసేసాను ఇలా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు మనం జస్ట్ ఒక లాక్ వేసేసి బ్లాక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ చేసిన తర్వాత జస్ట్ బీడ్ తీ బీడ్ తీసుకొని నేను ఇప్పుడు ఏదైతే మనం నేను పైకి లాగి పెట్టానో థ్రెడ్ దాంట్లోకి వదిలేసి జస్ట్ నేను అక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ లాక్ చేస్తున్నాను చూడండి ఆ బీడ్ని లాక్ చేసి దాన్ని పక్కనే ఉన్న ఒక లూప్ ఉంది కదా ఆ లూప్లోకి జస్ట్ నేను ఒకసారి లాక్ చేసి మళ్ళీ అక్కడికి థ్రెడ్ కట్ చేస్తానండి అంతే మళ్ళీ ఒకసారి థ్రెడ్ పైనకి లాగి నేను అక్కడికి కట్ చేసేసేస్తాను మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇది ఇట్లా వదిలేసేయకుండా దాన్ని ఇలా దాన్ని ఇట్లా పైకి అనేసి మనం ఇలా గమ్ అనేది మనం ఇలా చేసేస్తే స్టిక్ చేసేస్తే మనకు ఆ థ్రెడ్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా అది నీట్గా కవర్ అవుతుంది అనమాట మనం అది వేయకోకుండా అంటే లేకు అది మొత్తం ఆ థ్రెడ్స్ అన్నీ బయటకు వచ్చి గలీజ్గా కనిపిస్తుంది అందుకని కంపల్సరీ మనము అది వేసిన వెంటనే ఇలా గమ్ వేసి ఒకసారి స్టిచ్ చేసేస్తే మనకు నీట్గా ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీనికి ఏం చేయాలి అలా ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వన్ బై వన్ ఇప్పుడు ఏదైతే మనకి ఇట్లా ఉందో నేను లూప్స్ చెక్ చేసుకొని వేసుకుంటున్నా చూడండి లూప్ ఇలా నేను ఫోర్త్ లూప్లోకి ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే నేను తీసుకున్నాను త్రీ లూప్స్ వదిలేశానండి ఫస్ట్ త్రీ లూప్స్ వదిలేసి నేను ఫోర్త్ లూప్లో నేను ఈ థ్రెడ్ తీసుకుంటున్నా గ్రీన్ కలర్ థ్రెడ్ మనకి ఏదైతే పైనే ఉందో ఆ లూప్లోకే తీసుకోవాలండి మొత్తం కింద నుంచి తీసుకోకూడదు దీనికి పైన ఉంది కదా అట్లా తీసేసుకోవాలి తీసుకొని ఇది జస్ట్ మనం లూప్లో నుంచి తీసుకున్న తర్వాత థ్రెడ్ని జస్ట్ లాక్ చేయాలి ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని చెప్పేసి నేను మీకు నీట్గా చూపిస్తున్నాను అర్థం చేసుకొని ఈజీగా గ్రాండ్గా వేసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుందండి ఇలా నీట్గా ఇలా మనము వేసేసుకోవాలి నేనైతే ఊడిపోయిద్దని చెప్పేసి నేను ఇలా నాట్ వేస్తానండి ఊడిపోకుండా ఉండడానికి ఇదైతే మళ్ళీ మనము ఆ థ్రెడ్ని మనం బ్యాక్ సైడ్కి తీసేసుకొని జస్ట్ ఇట్లా ఆ నాట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా జస్ట్ ఇలా ఒకసారి బ్లాక్ చేసేసి ఇప్పుడు నేను బీడ్స్ వేస్తున్నాను మనకు ఈ లైట్ కలర్కి బీడ్స్ అనేది కొంచెము తక్కువగా అనిపిస్తాయి కదా ఇప్పుడు ఇది డార్క్ కలర్ గ్రీన్ కాబట్టి దీనికి చాలా గ్రాండ్గా కనిపిస్తాయి నేను ఈ బీడ్స్ అనేవి ఇలా వేసుకుంటూ మనం ఏదైతే థ్రెడ్ ఫస్ట్ నాట్ వేసామో ఆ థ్రెడ్ని కూడా వదులుకోకుండా నేను దాన్ని పట్టుకుంటూ రెండు బీడ్ అండ్ నాట్ రెండు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా మళ్ళీ పైకి లాగినప్పుడు అందులోకి ఆ థ్రెడ్లోకి బీడును వదిలేసి మళ్ళీ బ్లాక్ చేస్తున్నాను అట్లా మళ్ళీ ఇప్పుడు బీడ్ వదిలేసి మళ్ళీ బ్లాక్ చేయాలి పక్కన లూప్లోకే జస్ట్ మనము వన్ బై వన్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము అది థ్రెడ్స్ అనేవి కట్ చేస్తే మనకు అడ్డం రాకుండా ఉంటాయి ఇలా మనం వన్ బై వన్ ఇలా వేసేసుకుంటూ ఇక్కడ చూసారు కదా నేను అయితే బీర్స్ వేసేసాను అంటే హాఫ్ లాగా ఇలా హాఫ్ వచ్చేస్తుంది మనకు నీట్గా నేను ఇలా వేసేసాను మీరు కూడా ఇలా వేసేసుకోండి నీట్గా వచ్చేస్తుందండి చాలా నీట్గా చాలా గ్రాండ్గా వస్తుంది ఇలా ఇక్కడ నేను ఎన్ని ఇప్పుడు మనం ఏవైతే ఎన్ని బీడ్స్ వేస్తామో ఒక్కొక్కదానికి స్టార్టింగు అన్నీ వేసుకోవాలండి ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ వేసుకోకూడదు దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది ఇట్లా బ్యాక్ సైడ్కి మళ్ళీ మనం ఆ థ్రెడ్స్ అన్నీ కనిపించకుండా మళ్ళీ ఒకసారి గమ్ పెట్టేస్తే అవి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి మనకు నీట్గా ఉంటుంది డిజైన్ అనేది ఇలా 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 అప్లై చేసామనుకోండి ఆ గ్లూ అనేది కొద్దిసేపటి తర్వాత మనకు డ్రై అయిపోయింది డిజైన్ అనేది చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇలా చూడండి ఇలా మొత్తం వన్ బై వన్ నేను ఇలా చేసేసుకున్నానని మీరు కూడా అలానే చేసేసుకోండి నీట్గా చాలా గ్రాండ్గా వచ్చేస్తుంది డిజైన్ అనేది ఇలా చూడండి మొత్తం నేను ఇన్ని చేసేసుకున్నాను ఇలా ఇవన్నీ చేసుకొని దీనికైతే ఇలా కూర్చు ఏంటబ్బా ఇలా వేసేసింది ఆల్రెడీ అనుకుంటున్నారా ఇది డైరెక్ట్ కూర్చో రెగ్యులర్గా నేను చూపిస్తుంటాను కదండి అదే కుచ్చు ఇది ఇలా వేసేసుకోవాలి కుచ్చుని జస్ట్ అలా ఇలా వేసుకున్న దానికి ఇప్పుడు మనం ఏవైతే క్రోషెట్ ఇందాక నేను కష్టపడి చేశాను అవి ఇట్లా గమ్ దాని బ్యాక్ సైడ్ ఇట్లా మనము ఒకసారి అంతా ఇలా రౌండప్ చేసేసి గమ్ అనేది ఇప్పుడు మిడిల్ మనకి ఏవైతే మనకు ఇందాక డైరెక్ట్ కొంచెం గ్యాప్ ఏదిందో మిడిలో మనం అందులో ఇది పెట్టేసేయాలి నీట్గా మనం గమ్ పెట్టేసాం కదా మనకు ఆటోమేటిక్గా ఇది ఫ్యాబ్రిక్ బ్లూ కాబట్టి మనకు స్టిక్ అయిపోతుంది ఇలా ఇలా స్టిక్ ప్రతి ఒక్కటి ఇలా స్టిక్ చేసి మనము దాన్ని డ్రై అవ్వనివ్వాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు అది డ్రై అవుతేనే చాలా నీట్గా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మిడిల్లో ప్లెయిన్గా ఖాళీగా లేకుండా మనం ఏదైనా బీడ్గా అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా చిన్న ఇలా ఫ్లవర్ బీడ్ పెట్టేశాను కరెక్ట్ సెట్ అయింది డిజైన్ చాలా బాగా వస్తుంది ఇలా పెట్టడం వల్ల ఇలా ఇక్కడ నేను చూపించాను కదా సేమ్ ఇట్లా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి నీట్గా పెట్టేసుకుంటూ ఇలా వెళ్ళిపోతే డిజైన్ అనేది సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి డిజైన్ ఎలా వచ్చిందని నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిజైన్ అయితే ఇది బై బాయ్